కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ క్వారీ గ్రావెల్ పై ఎమ్మెల్యే అనుచరులే కొండలు కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఈ అక్రమ క్వారీ గ్రావెల్ ఆగడాలను అరికట్టాల్సిన బాధ్యత కలెక్టర్ దేనని ఆయన అన్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ దొంగలకే సపోర్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే అనుచరులే కొండలు కొల్లగొడుతున్నారని ప్రజలకు దక్కాల్సిన కోట్ల రూపాయల సొమ్మును మట్టి మాఫియా దోచుకుంటున్నారని అన్నారు. ఈ రోజున రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దోపిడీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆఖరికి ప్రకృతిని కూడా దోసే కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న దుర్మార్గపు వైఖరికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అధికార పార్టీ దొంగల చేతిలో చిక్కుకుని దొంగలతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి విధంగా దొంగల బండిలాగా కనబడతా ఉంది. ఇవాళ ప్రకృతి సమతుల్యం కోసం చెట్లు నీరు ఇవన్నీ మనకు ఎంత అవసరమో, కొండలు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి ప్రకృతి విధానాలని. అలాంటి కొండల్ని ఇవాళ దారుణాతి దారుణంగా దాదాపుగా 65 నియోజకవర్గాల్లో కొండలన్నిటినీ పిండి చేసి కొండల్ని చెరువుల్లాగా మారుస్తున్నారు. ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా 100 నుంచి 200 కోట్ల రూపాయలు గ్రావెల్ని అక్రమంగా తవ్విస్తున్నారు. మన గన్నవరం విషయానికి వస్తే లోగడ మీరు చూశారు, ఎయిర్పోర్ట్ని అడ్డం పెట్టుకుని బ్రహ్మలింగయ్య చెరువుని దారాదత్తం చేసుకుని దాన్ని సముద్రంలాగా మార్చారు. దాదాపుగా ఆ బ్రహ్మలింగయ్య చెరువు మట్టి ఎయిర్పోర్టుకు తోలింది పావలా వంతు. బయట అమ్మకాలు జరిగింది 75%. ఇవాళ జగనన్న కాలనీలని చెప్పి పేరు పెట్టి జగనన్న కాలనీలు చూపించి కొండలన్నీ కూడా టోపీల్లాగా తయారు చేశారు. దాదాపుగా 1-2 కాదు, మన గన్నవరం నియోజకవర్గంలోనే కొండపావులూరు కానీ, సావారిగూడెం కానీ, ముస్తాబాద్ కానీ, సూరంపల్లి కానీ, గొల్లనపల్లి కానీ, ఆ చిక్కవరం కానీ, పాతగట్టు కానీ, పురుషోత్తపట్నం కానీ, ఇవి గన్నవరం మండలంలో. అలాగే విజయవాడ రూరల్లో నున్న పాతపాడు ప్రాంతంలో, అలాగే బాపూర్పాడులో అక్కడ చూస్తే మల్లవల్లి, అంపాపురం, రేమల్లి, కోడూరుపాడు, సింగన్నగూడెం, అలాగే ఇంకా కొత్తపల్లి, ఆర్యపేట, మడిచెర్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలన్నింటినీ కూడా ఇవాళ కాలపెట్లు పోలవరం కాలపెట్ల మీద దాదాపుగా 60-70 లక్షల క్యూబిక్ మీటర్లు ఈ రోజున దోపిడీ జరిగింది. ఆ రోజు మరి తెలుగుదేశం గవర్నమెంట్లు ఎక్కడా కూడా వితౌట్ మైనింగ్ సలానా కట్టి ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ ఇచ్చి బస్ ఇచ్చేవాళ్ళు, అంతవరకే ఊపడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ మధ్యకాలంలో మరి ఈ అమ్మ రాంబాబు వచ్చిన తర్వాత తను అన్నాడంట, మా వాళ్ళు ఉన్నారు మీరు ఎవరు ఇయ్యొద్దు, మా వాళ్ళు చదువుతారు. అదే విధంగా ఇప్పుడు మన సూరంపల్లి దగ్గర కానీ కొండపాలూరు దగ్గర ఈ రీచ్లన్నీ కూడా మరి సొంతంగా మినిస్టర్ మడిసలే దగ్గరుండి వాళ్ళకి ఏఈడీ సహకరించుకుంటే వాళ్ళని కూడా మార్చి ఒక డిఈని టెంపరీగా 10 రోజులు వేసి పోతున్నారు. అంటే ఈ దోపిడీ ఎంత దాకా తెగించారనేది మరి ఆలోచించండి. ప్రజలు కానీ మరి మీరందరూ కూడా వాళ్ళు ఉంటే అట్లాగే ఎల్లంపల్లి శ్రీనివాసరావు కొండపల్లి చెరువులో పంట మడిసి ఒక 20 సెంట్లు కొని చెరువంతా వేసాడు. ఎంఆర్ఓ గారు కానీ మైనింగ్ వాళ్ళు కానీ కనపడతల. మరి అట్లాగే తన రామారా ఎమ్మెల్యే అక్కడ ఆయన ఒక పక్క దోసుకుంటున్నాడు. స్థానికంగా ఉండే నాయకులు అయితే చెప్పే పనే లేదు, కనపడిన గుట్ట గట్టు అన్నీ కూడా రైతులు మారడం దానికి యథేచ్ఛగా తొక్కుకునే తొక్కుంటాం. మరి అన్నిటికీ కూడా సమాధానం చెప్పరు, ఒకటే మాట అంటారు.
వైఎస్ఆర్ కాలనీకి మేము మట్టి తోలుతున్నామండి. ఏ వైఎస్ఆర్ కాలనీకి ఎక్కడ తోలారు మన గన్నవరం నియోజకవర్గంలో? ఎక్కడన్నా తోలిన పాపం ఉందా, రోడ్డు వేసిన పాపం ఉందా? లేదు. చెప్పేది వైఎస్ఆర్ కాలనీకి, తోలుకునేది బయటికి ఇలా జేబులు నింపుకోవటానికి. మరి ఈరోజు ఎక్కడన్నా రైతులు కనుక మా ఊళ్ళోకి మట్టి ఉండే లేకపోతే రోడ్లకో ఇళ్ళకంటే ఎక్కడ ఎవరు పరిమిషన్, ఒక్కడి కోట ఎవరు ఇల్లు, ఒక్క తిప్పేవరు ఎంఆర్ఓ గారు కానీ అటు మన మైనింగ్ వాళ్ళు కానీ లేదా ఊళ్ళో సెక్రటరీలు కానీ రైతులైతే మాత్రం కుదరదని చెప్తారో, పెద్దవాళ్ళు వాళ్ళు తోకుంటున్నా మాత్రం ఎత్త తెచ్చుకు వదిలేస్తున్నారు. మరి ఆ విధంగా ఒక మనకి తోకుండటం వలన పర్యావరణం ఎంత దెబ్బతింటుంది. ఒకప్పుడు మనకి ఎన్డీఆర్ కట్టిన దగ్గరికి వెళ్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది వాతావరణం అంతా కూడా, కొండలు చక్కగా మరి పచ్చటి చెట్లతో బ్రహ్మాండంగా ఉండేది. ఇవాళ వెళ్తే అక్కడ అగ్రహారం కంటే ఏదైనా ఉంది. మరి వెళ్తే అంతా తొవ్వేసి నానా ఆనందంగా తొవ్వేసి మన కొండలన్నీ కూడా క్రాప్ వేసినట్టుగా తొవ్వేసేసాం. మరి ప్రభావ కాలంలో దాని యొక్క వాతావరణం యొక్క ప్రభావం మనందరి మీద పడుతుంది. ఇవన్నీ కూడా మరి ఆలోచించి కలెక్టర్లు కానీ ఆర్డీ వాళ్ళు కానీ వాళ్ళ గవర్నమెంట్కి. నమస్కారం అండి. గత 3 సంవత్సరాలుగా వైభాగ ప్రభుత్వం ఏర్పాటు పడి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా మన ఖనిజాలన్నీ కూడా ముఖ్యమంత్రులు అయితేనని మంత్రులు అయితేనని అన్ని రకాలుగా దోపిడీ విధానం, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తన కార్యకర్తలు కానీ రాష్ట్ర ఖనిజాలు పూర్తిగా దోచుకుంటున్నారు. అది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో అనేక రకాలుగా మేము ధర్నాలు చేపట్టినా కానీ ఈ అధికారులు కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ స్థానిక నాయకులు ఎవరు కూడా ఈ రోజున పడుతున్న పరిస్థితి కనపడటం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో 65 కాన్స్టిట్యూన్సీల్లో ప్రతి కొండ కూడా ఒక బోడుగుండు మాదిరిగా, అంటే ఈ 2 సంవత్సరాల్లో భూస్థాపం అయిపోయిన అయిపోవచ్చు, భూమికి సమానంగా అయినా అయిపోవచ్చు. ఆ పరిస్థితి ఇవాళ ఈ దోపిడీ ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మొన్న కూడా గత పోయిన వారంలో కూడా మేము ఇదే ప్రెస్ మీట్ పెట్టి అధికారులతో ఫోన్లో మాట్లాడాము, కలెక్టర్కి మెమోరల్ ఇచ్చాము, అయినా పట్టించుకునే పరిస్థితి కనపడతలేదు. ఎంఆర్ఓని మేము డైరెక్ట్గా మాట్లాడితే ఏమండి, ఇళ్ళకి వైఎస్ఆర్సీపీ ఇళ్ళకి ఇళ్ళ పట్టాలకి మేము స్థలాలకి మట్టి ఇచ్చి పర్మిషన్ మరి వాస్తవం అది తోముతారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి చెరువుల పరిస్థితి ఏంటంటే చెరువులు మాకు పర్మిషన్ లేదంటే వాళ్ళ చెరువులు ఎలా ఉన్నాయంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా లోయలు మాదిరిగా చెరువులు మాదిరిగా లేవు. ఈ వర్షాలు కనుక నిండిపోతే ఎవరన్నా పడితే బతికే పరిస్థితి కూడా లేదు. ఈ రాష్ట్రంలో దోపిడీ విధానం అన్నింటిలో కూడా ఒక మైనింగే కాదు, ఇసుక కానీ అలాగే పోలవరం గట్లు మరి తెలుగుదేశం గవర్నమెంట్ 3 సంవత్సరాలు అయిపోతుంది. మేము కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అది పోయి కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చి కూడా ఆ కట్టలు అలాగే ఉన్నాయి. ఒక కట్ట కూడా మేము పుట్టుకోవాలి. ఇవాళ ఆ కట్టలు ఎక్కడా లేవు. పోలవరం నుంచి విజయవాడ వరకు అటు ఇటు కూడా కట్టలు కూడా లేకుండా ఇవాళ వైసీపీ కార్యకర్తలు, గ్రామ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ కలిసి ఆ కట్టలు కూడా దాచుకుంటూ వచ్చిన కార్యక్రమంలో ఇవాళ మట్టి విపరీతంగా అమ్మేసుకుంటున్నారు, కబ్జాలు చేస్తున్నారు. ఇవాళ సంక్షేమ పథకాల్లో కూడా లబ్ధి పొందేది ఈ వైసీపీ ప్రభుత్వం ఒకటే. పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాల్లో కూడా ఇవాళ 30-40 లక్షలు రైతు దగ్గర కొని ఇవాళ దాన్ని 60-65 లక్షలకు ప్రభుత్వానికి అమ్మి దాన్ని సొమ్ము చేసుకుంటాం ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే మద్యం కూడా పెచ్చ మద్యం అమ్మి మరి గతంలో 6000 అంటున్న ఈ రాష్ట్రంలో ఇచ్చే మద్యం మీద ఇవాళ